నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇప్పటి కాలంలో ఎక్కువగా ఉండే సమస్య హెయిర్ ఫాల్ ఒకటి. హెయిర్ ఫాల్ అసలు ఎందుకు అవుతూ ఉంటుంది, దీనికి ఎలాంటి రెమెడీస్ ఉన్నాయి, డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు డాక్టర్ రవి కుమార్ ఉన్నారు, హోమియోపతి స్పెషలిస్ట్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్కారం డాక్టర్. హెయిర్ ఫాల్ చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా మనం చూస్తూ ఉంటాం, అది పెద్దవాళ్ళ వరకు, ముసలి వాళ్ళ వరకు కూడా ఈ హెయిర్ ఫాల్ అనేది చూస్తూ ఉంటాం. అంటే కొన్ని సర్టైన్ పీరియడ్స్లో హెయిర్ ఫాల్ అయ్యి మళ్ళీ రీగ్రోత్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఈ హెయిర్ ఫాల్కి కారణం ఏంటి, హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండడానికి ఏం చేయాలంటారు? మెయిన్ హెయిర్ ఫాలింగ్ విషయానికి వస్తే, చాలామందిలో అంటే ఒక 20 నుంచి 25 సంవత్సరాల అమ్మాయిలలో కానీ అబ్బాయిలలో కానీ ఎక్కువ హెయిర్ ఫాలింగ్ అనేది చూస్తున్నాం. మేజర్ హెయిర్ ఫాలింగ్ రీజన్ ఏంటంటే, మనకు మొదటగా థైరాయిడ్ అని చెప్పొచ్చండి. ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం ఉందనుకోండి, కామన్గా హెయిర్ ఫాలింగ్ అవుతుంది. ఇప్పుడు అందుకోసం 18-19 ఇయర్స్ అమ్మాయిలలో సార్ విపరీతంగా జుట్టు రాలుతుంది, అలాగే విపరీతమైన డాండ్రఫ్ ఉంది, చాలా హెయిర్ ఫాలింగ్ ఉంది సార్ అంటే, మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది థైరాయిడ్ టెస్ట్ చేయించుకోమ్మా అంటాం. ఒక్కసారి థైరాయిడ్ టెస్ట్ చేయించుకో, దాన్ని బేస్ చేసుకుని ఒక థైరాయిడ్ ఉందంటే థైరాయిడ్ రిలేటెడ్గా ఇష్యూస్ ఏమైనా ఉంటే దానికి సంబంధించిన మెడిసిన్స్ ఇస్తాం. లేదు జస్ట్ ఒక హెయిర్ ఫాలింగ్ ఉంది అన్నప్పుడు కొంచెం విటమిన్ డిఫిషియన్సీ అంటే మనకు పోషకాలు, మన బాడీకి మనం ఎంత హ్యాపీగా ఏ ఫుడ్ మనకు నచ్చిన ఫుడ్ తింటామో హెయిర్ కూడా నచ్చిన ఫుడ్ పెట్టాలి. ఫస్ట్ హెయిర్కి ఏంటంటే మెయిన్గా హెయిర్కి మంచి విటమిన్స్ వచ్చేది ఏంటంటే పండ్లు, మన ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ, మనం బాదం కానీ పిస్తా కానీ లేకుంటే వాల్నట్ కానీ, ఇవన్నీ కూడా హెయిర్కి మంచిదండి. దాంతోపాటు ఫ్రూట్స్ ఏ ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు. ఇంకోటి హెయిర్ ఫాలింగ్ మెయిన్గా రావడానికి మెయిన్గా జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకున్నా, ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నా, లేకుంటే వేడి పదార్థాలు వేడి ఐటమ్స్ ఎక్కువ తీసుకున్న వాళ్ళ బాడీలో హెయిర్ ఫాలింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు డాండ్రఫ్ ఫామ్ అవుతుంది అలాంటప్పుడు హెయిర్ ఫాలింగ్. మేజర్గా షుగర్ పేషెంట్స్లో కూడా హెయిర్ ఫాలింగ్ అవుతుంది. ఎందుకంటే షుగర్ పేషెంట్స్లో ఏంటంటే సర్క్యులేషన్ అనేది సరిగ్గా ఉండదు బాడీలో, ఎందుకంటే వాళ్ళకు సర్క్యులేషన్ చాలా స్లోగా అవుతుంటుంది. ఎందుకంటే రక్తంలో చక్కెర కలిసిపోతుంటుంది కాబట్టి. ఇప్పుడు రక్తంలో చక్కెర లేదనుకోండి, వాటర్ లాగా ఫ్రీగా మూవ్ అవుతుంది బ్లడ్. ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతాయి, అంటే చక్కెర శాతం పెరిగేసరికి రక్తం అనేది చిక్కగా అయిపోయి అది సరఫరావడానికి చాలా కష్టపడుతుంది బాడీలో. అలాంటప్పుడు అన్ని అవయవాలకు ఎఫెక్ట్ అవుతుంది. అలా హెయిర్ కూడా మన బ్రెయిన్లో సర్క్యులేషన్ కూడా తగ్గిపోతుంటుంది. దానివల్ల కూడా మనకు హెయిర్ ఫాలికల్ గ్రోత్ అనేది ఉండదు. హెయిర్ ఫాలికల్ గ్రోత్ అనేది లేకపోయేసరికి హెయిర్స్ అనేటివి ఫాలింగ్ అవుతుంటాయి. అది కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనము మెయిన్ ఏంటంటే హెల్దీ డైట్ మెయింటైన్ చేయాలండి. ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి ఎలాగో చెప్తాము ఆ డైట్, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి చెప్తాము. అలాగే దాంతోపాటు ఏంటంటే కామన్గా నార్మల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా కూడా హెయిర్ ఫాల్ అవుతుంది అంటే కొంచెం విటమిన్స్ అనేవి ఉండే ఫుడ్, మంచిగా డ్రై ఫ్రూట్స్ కానీ పండ్లు కానీ ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ ఎక్కువ ఐరన్ ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకోమంటాము. ఈ ఐరన్ వల్ల కూడా మనకు హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ చేయొచ్చు. కొంతమందికి హీమోగ్లోబిన్ తక్కువగా ఉంటుంది, హీమోగ్లోబిన్ తక్కువ ఉన్న పేషెంట్స్లో కూడా హెయిర్ ఫాలింగ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి హీమోగ్లోబిన్ వచ్చేలాగా బీట్రూట్ కానీ క్యారెట్స్ కానీ అలాగే ఆకుకూరలు, తోటకూర, పాలకూర, అలాగే కొంచెం మంది గోంగూర, ఇలా ఏదైనా తీసుకున్నా కానీ ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ అవుతుంది. అన్నిటికన్నా ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మెంతులు అండి. ఈ మెంతులు చాలా మరకు హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ చేస్తాయి. ఏం చేస్తామంటే మెంతులు మనం వాటర్ లాగా తాగొచ్చు, లేకుంటే మెంతులు మనకు కొంచెం మజ్జిగలో కలుపుకొని నానబెట్టుకొని కూడా తీసుకోవచ్చు. అది కూడా చాలా బెటర్గా యూజ్ అవుతుంది మెంతులు తీసుకుందాం. కొంతమందికి ఏం చెప్తామంటే మెంతులు కూడా పౌడర్ ఫామ్లో చేయమంటాం. పౌడర్ లాగా చేసుకొని కొంచెం నిమ్మకాయలో పిండేసి కొంచెం పౌడర్ పేస్ట్ లాగా చేసుకొని మన స్కాల్ప్కి అప్లై చేస్తే కూడా మన కొంచెం హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ అవుతుంది. ఓకే, హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు మెంతులు రెగ్యులర్గా తీసుకోవడం డైట్లోని, అలాగే పైపూతగా వేసుకోవటం వల్ల కూడా వాళ్ళకి హెయిర్ ఫాల్ ఇమ్మీడియట్ కంట్రోల్ అవుతుంది. మెంతులు అనేది చాలా ఎక్సలెంట్ అండి వాళ్ళకు హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ అవ్వడానికి. మనం ఏ రకంగానైనా తీసుకోవచ్చు, ఏ రూపంలో అయినా వాళ్ళు మెంతులు ఇంటర్నల్గా ఇలా కొంచెం రెగ్యులర్గా వాళ్ళు మెయింటైన్ చేసుకుంటే హెయిర్ ఫాలింగ్ మనం ఇమ్మీడియట్గా కంట్రోల్ చేయొచ్చు. దానికి సరిపడా మన హోమియోపతిలో కూడా కొన్ని మంచి మెడిసిన్స్ ఉంటాయి. మేము కూడా కొన్ని ఆయిల్స్ ఇస్తుంటాం. ఇప్పుడు జబురాండి అనేది ఒక ఆయిల్ ఉంటుంది, అర్నికమ్మ అంటాన అనే ఒక ఆయిల్ ఉంటుంది, అది కూడా ఎక్స్టర్నల్గా అప్లై చేసుకోమంటాం. ఇంటర్నల్గా కొన్ని రకాల మందులు ఉంటాయండి మా దాంట్లో, వెస్బడీన్ అని హెయిర్ ఫాలింగ్ మంచి కంట్రోల్ చేసే మందు. అలాగే దాంతోపాటు మనకు యుస్టి లాగో అంటుంది, అది కూడా హెయిర్ ఫాలింగ్ అనేది కంట్రోల్ చేసి మంచి హెయిర్ని పెంచుతుంది చాలా బాగా. అలాగే ఇట్లా చాలా రకాల మెడిసిన్స్ ఉంటాయి. దాంతోపాటు వాళ్ళ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇస్తాం. ఆ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ కూడా వాళ్ళు వాడుకున్నట్లయితే మనం హెయిర్ ఫాలింగ్ని ఇమ్మీడియట్గా మనం కంట్రోల్ చేయొచ్చు. అంటే దానికి రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా మందులు ఇస్తాం మనము. అలా మెయింటైన్ చేసుకుంటే మనం హెయిర్ ఫాలింగ్ అనేది కంట్రోల్ అవుతుంది. కొంతమందికి అయితే హెయిర్ లాస్, అలోపేషియా ఏరియా అంటాం,
అంటే ఒక్కొక్క దగ్గర మనకు పేను కొరకుడు ప్యాచెస్ పేను కొరకుడు అంటాం చూడండి, ప్యాచెస్ అయిపోయి అది కూడా మన దాంట్లో ఎక్సలెంట్గా కంట్రోల్ అవుతుందండి. అలోపేషియా ఏరియా అట, దానికి మనం ఆయిల్ ఇస్తాం. అప్లై చేస్తే వెంటనే హెయిర్ గ్రోత్ అవుతుంది. ఆ ఆయిల్తో పాటు ఇంటర్నల్గా మెడిసిన్స్ ఇస్తే అలోపేషియాలో కొంతమందికి మీసాలు పోతాయి, కొంత ఐబ్రోస్ పోతాయి, కొంచెం గడ్డం దగ్గర పోతాయి హెయిర్స్. ఇవి కూడా మన దాంట్లో చాలా బాగా వచ్చిన కేసెస్ ఉన్నాయండి. అలాంటి హెయిర్ లాస్ అయిన వాళ్ళకి హెయిర్ వస్తుంది కాబట్టి మీద హెయిర్ ఫాలింగ్ ఇలాంటివి ఉన్నాయని కొన్ని చిన్న చిన్న అవి హ్యాపీ హెయిర్ గ్రోత్ అవుతుంది. డాండ్రఫ్ కూడా ఇమ్మీడియట్గా కంట్రోల్ అవుతుంది. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. నమస్తే అండి.